దేవతా సార్వభౌముడు కనుక నువ్వు భీమనాథుడివి కనుక భీమనాథుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే మూడు లోకములలో ఆయన ఆజ్ఞని ఉల్లంఘించగలిగినటువంటి వాళ్ళు ఉండరు. దుర్నిరీక్షుడు, నువ్వు ఇలా ఎందుకు చేశావని కానీ ఇలా ఎందుకు ప్రవర్తించావని కానీ ఎందుకు అనుగ్రహించావని కానీ అడగగలిగినటువంటి వాళ్ళు ఉండరు. అలా అడగగలిగినటువంటి వాళ్ళు ఎవరి యందు ఉండరో అటువంటి వ్యక్తిని సార్వభౌమ పదాన్ని అలంకరించిన వాడు అంటారు. దేవతా సార్వభౌముడు ఎవరు అంటే పరమశివుడు దేవతా సార్వభౌముడు. అందుకే ఆయన చేసినటువంటి కృత్యములతో సమానమైనటువంటి కృత్యములను చేసేటటువంటి వాడు ఉండడు. శ్రీనాథుడు చాలా చమత్కారంగా ఓ విషయాన్ని చెప్తాడు. ఆయన త్రిపురాసుర సంహారం చేయవలసి వచ్చింది. మామూలుగా అందరూ చేసేటటువంటి పనులు శంకరుడు చెయ్యడు. శంకరుడు చేశాడు అంటే అది ఇతరులు చెయ్యగలిగినటువంటి పని అయి ఉండదు. మీకు లోకంలో అదే లక్షణం. అందుకే ఒకప్పుడు త్రిపురాసుర సంహారం చెయ్యవలసి వచ్చింది. ఆ త్రిపురములు ఏదో కాలంలో ఒక్కసారి ఒక సరళరేఖలోకి వస్తాయి. అలా ఒక సరళరేఖలోకి వచ్చినప్పుడు ఇత పూర్వం ఎక్కడా లేనటువంటి రథమిక్కి ఎప్పుడూ లేనటువంటి ధనస్సు పట్టుకుని ఎన్నడూ ఉపయోగించనటువంటి బాణాన్ని ఉపయోగించి దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఒక్క బాణంతో కొడితే అప్పుడు ఆ త్రిపురములు కాలిపోతాయి. అది వాళ్ళు పుచ్చుకున్నటువంటి వరం. త్రిపురాసురులు వాళ్ళని వధించవలసి వచ్చింది. దేవతలందరూ కూడా శంకరుణ్ణి ప్రార్థన చేశారు. శంకరుణ్ణి ప్రార్థన చేస్తే పరమశివుడు ఈ భూమినంతటినీ కూడా రథం చేసుకున్నాడు. సూర్యచంద్రులిద్దరినీ కూడా చక్రాలుగా మార్చుకున్నాడు. నాలుగు వేదములు గుర్రములయ్యాయి. చతుర్ముఖ బ్రహ్మగారు సారథి అయ్యాడు. ప్రణవం చేతిలో ఆ గుర్రాల్ని తోలడానికి వాడేటటువంటి కొరడ అయింది. మేరు పర్వతాన్ని తీసుకొచ్చి ధనస్సుగా మార్చుకున్నాడు. ఆదిశేషుణ్ణి తీసుకొచ్చి అల్లెత్రాడుగా పెట్టుకున్నాడు. శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా పుచ్చుకున్నాడు. ప్రళయకాలంలో పుట్టేటటువంటి అగ్నిహోత్రాన్ని ఆ బాణపు ములుకుకి సంధించాడు. సంధించి ఆదిశేషుడికి ఈ నారాయణుడు ఆవాహన అయి ఆ పాశుపతాస్త్రాన్ని కలిపి ఆ త్రిపురబల మీదకి ప్రయోగించేటప్పుడు ఆ బాణాన్ని ఆకర్ణాంతం లాగాడు. అంటే చెవి వరకు లాగుతారు. చెవి వరకు లాగినప్పుట బాగున్నావా అంటే బాగున్నావా అన్న రెండు మాటలు వినపడ్డాయిట. ఎవరివి ఆ రెండు? శివుడి చెవిలో పడ్డాయిట బాగున్నావా అంటే బాగున్నావా అనుకున్నారట. ఎవరు? ఆ ఇద్దరు అన్నదమ్ములు. ఎవరా అన్నదమ్ములు ఇద్దరు అంటే శ్రీ మహావిష్ణువు, ఆదిశేషుడు. అదేమిటండి, ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి పాన్పని విన్నాం, ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి ఛత్రమని విన్నాం, ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి చాందిని అని విన్నాం. శ్రీ మహావిష్ణువు, ఆదిశేషుడు అన్నదమ్ములు ఎలా అవుతారు అంటే ఒకనకొకనాడు కశ్యప ప్రజాపతికి, అదితికి శ్రీ మహావిష్ణువు కుమారుడిగా వచ్చాడు. అలా వచ్చినటువంటి అవతారం వామనావతారం. అలాగే కశ్యప ప్రజాపతి యొక్క వేరొక భార్య అయినటువంటి కద్రువకి ఈయన మహానుభావుడు ఆదిశేషుడు జన్మించాడు. ఎందుకంటే కద్రువుకి జన్మించినటువంటి సంతానమంతా పాములు. ఆ పాముల్లో ఒకడు ఆదిశేషుడు. ఆ కద్రువ కశ్యప ప్రజాపతి యొక్క భార్య. కాబట్టి కశ్యప ప్రజాపతి యొక్క కొడుకు ఆదిశేషుడు, కశ్యప ప్రజాపతి యొక్క కొడుకు వామనమూర్తి. వామనమూర్తి, ఆదిశేషుడు ఒక కశ్యప ప్రజాపతి యొక్క బిడ్డలే కనుక అన్నదమ్ములు అవుతారు. కానీ ఇద్దరు అస్తమానం కలుసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకని ఉండదు? అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనంతరమృతసర ప్రతిందు కంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయాళించి సౌరంభియ్యి అని గజేంద్రమోక్షణం. ఎక్కడో అలవైకుంఠపురంబులో అన్నప్పుడు ఇలా చూపించరు. అలవైకుంఠపురంబులో అంటారు. పైన ఎక్కడో విష్ణులోకం, అక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటారు. ఆదిశేషుడు ఎక్కడ ఉంటాడు? భూమిని మొయ్యడానికి ఎక్కడో పాతాళ లోకంలో ఉంటాడు. శంకరుడు త్రిపురాసురుల్ని సంహరించేటప్పుడు చేసినటువంటి అద్భుత కృత్యం ఏమిటి అంటే ఎక్కడో ఉండేటటువంటి విష్ణువుని బాణంగా చేసుకున్నాడు. ఎక్కడో పాతాళ లోకంలో ఉండేటటువంటి ఆదిశేషుణ్ణి విట్టినారిగా చేసుకున్నాడు. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు, ఒకడెక్కడో అక్కడ ఉంటాడు, ఒకడెక్కడో కింద ఉంటాడు. ఇద్దరు ఇన్నాళ్ళకి కలుసుకున్నారు. అది కూడా ఎప్పుడు కలుసుకున్నారు? బాణం బాణంగా, వింటినారి వింటినారిగా ఉందనుకోండి. రెండూ కలుసుకోలేదు, దూరంగా ఉన్నాయి. ఆయన
ఆ బాణాన్ని తీసి ఆదిశేషుడనేటటువంటి వింటినారికి సంధించి ఆకర్ణాంతం ఇలా లాగాడు. లాగేటప్పటికీ ఈ బాణం ఆదిశేషుడికి తగిలింది కదూ, అందుకని ఈ బాణంలో నారాయణుడు ఉన్నాడు కనుక ఏమాయ్ బాగున్నావా అని సోదరుణ్ణి పలకరించాడు. ఆ బాగున్నాను, మీరు బాగున్నారా అని ఆదిశేషుడు పలకరించాడు. ఎవరికి వినపడింది అంటే ఆకర్ణాంతం లాగినప్పుడు శివుడి చెవిలో పడింది. ఆయన ఏది చేసినా అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన చేసిన కృత్యములు సామాన్యంగా ఉండవు. కాబట్టి ఒకనాడు త్రిపురాసురుల్ని ఒక్క బాణం ప్రయోగించి పడగొట్టాడు. పడగొట్టినప్పుడు త్రిపురములన్నీ కాలిపోయి, నేను శ్రీనాథుని యొక్క భీమేశ్వర పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్న మాట, వాళ్ళు అర్చన చేసినటువంటి లింగం ఒకటి ఉన్నది, కాలాగ్నిలింగము అని పేరు దానికి. ఆ ఒక్క కాలాగ్నిలింగం మాత్రం ఏమీ కాలేదు, అందులోని తేజస్సే భీమనాథలింగంలో కలిసిపోయింది అని. అంతటి మహానుభావుడు, అందుకని భీమనాథుడని పేరు. భీమనాథుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తిరుగులేనటువంటి శాసకత్వం కలిగినటువంటి వాడు. ఇక ఎవరి పాదములు పట్టుకున్న తర్వాత, ఎవరు అనుగ్రహించాలనుకున్న తర్వాత ఎవ్వరూ ఆపడం సాధ్యం కాదో అటువంటి వాడికి భీమనాథుడని పేరు. అందుకే అపురూపమైనటువంటి కార్యములు చేస్తాడు. అందరినీ చంపగలిగినటువంటి వాడు యమధర్మరాజు గారు, అందరి పుట్టుకకు కారణమైనటువంటి వాడు మన్మధుడు. అందరి పుట్టుకకు కారణమైనటువంటి మన్మధుని యొక్క బాణములకు వశం కానటువంటి పురుషుడు లోకంలో ఉండడు. అందుకే ఎక్కడో శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులు దేనికి అంతటికీ కూడా మినహాయింపు. నేను సాధారణ సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తున్నాను. కాబట్టి లోకంలో పురుషులందరూ కూడా తమ మనసులో కలిగినటువంటి కామాన్ని ధర్మంతో ముడివేసుకోవడానికి ఏదో ఒక సమయంలో జీవితంలో బ్రహ్మచర్యాశ్రమము నుండి గృహస్థాశ్రమంలోకి మారి కామమును ధర్మంతో ముడివేసుకుని ధర్మబద్ధమైనటువంటి సంతానమును పొందుతారు. కానీ పార్వతీదేవి వచ్చి పక్కన పరిచర్య చేస్తుండగా మన్మధుడు బాణప్రయోగం చేస్తే ఎక్కడో నాకు కింకరుడవైనటువంటి వాడివి నా మీద బాణప్రయోగం చేసి నా మీద అధికారాన్ని చలాయించే ప్రయత్నం చేసి నీ పరిధిని అతిక్రమించావు కనుక ఇప్పుడే నిన్ను కాల్చేస్తున్నానని మూడవ కన్ను తెరిచి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ మన్మధుణ్ణి భస్మం చేసినటువంటి వాడు శంకరుడు. అలాగే అందరినీ చంపేటటువంటి యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద తన ఎడమపాదంతో తన్ని చంపినటువంటి వాడు శంకరుడు. అంటే పుట్టుకకు కారణమైనటువంటి మన్మధుణ్ణి కాల్చేసినటువంటి వాడు శంకరుడే, సావుకి కారణమైనటువంటి యమధర్మరాజు గారి వక్షస్థలం మీద తన్ని చంపినటువంటి వాడు శంకరుడే. ఆ శంకరుడి యొక్క పాదం పట్టుకున్నాం అనుకోండి, ఇక పుట్టవలసిన అవసరం లేదు, పుట్టి చావవలసిన అవసరం లేదు. అంటే ఇక పుట్టుక చావు రెండూ లేకపోతే మోక్షమును పొందుతాడు. అంటే ఎవరి పాదాల్ని పట్టుకున్నంత మాత్రం చేత జనన మరణ చక్రము నుండి విడిపోతారో అటువంటి అనుగ్రహాన్ని కటాక్షించగలిగినటువంటి మహానుభావుడు ఎవరు అంటే పరమశివుడు. అందుకే ఆయన యొక్క కథ విన్నంత మాత్రం చేత ఈ సంసారమునందు పరిభ్రమించి జనన మరణ చక్రంలో తగులుకున్నటువంటి మనకందరికీ కూడా మనసులు ఉపశాంతి పొందుతాయని శంకర భగవత్పాదులు శివానందలహరిలో ప్రస్తావన చేస్తారు. దళంతి శంభోత్వ చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవి శివానందలహరి అంటారు. ఆ శివానందము మనసులో నిలబడి అద్వైతానుభూతిగా అనుభవించగలిగిన, శివుని యొక్క కథలను ఒక్కసారి ఆ చెవులతో వినగలిగిన రెండు కూడా ఆనందలహరులే. ఆ ఆనంద లహరుల యొక్క ప్రభావం ఏమవుతుంది అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం. సంసారము అంటే జనన మరణ చక్రం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం. ఇక మళ్ళీ పుట్టి మళ్ళీ మరణించవలసినటువంటి అవసరాన్ని పోగొట్టగలిగినటువంటి రీతిలో పుట్టుకకు కారణమైనటువంటి మన్మధుణ్ణి భస్మం చేసిన, అన్ని జీవులు మరణించడానికి కారణమైనటువంటి రీతిలో పాశములను వేసి చంపగలిగినటువంటి యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన ఎడమపాదంతో తన్ని చంపగలిగినటువంటి శక్తి కలిగిన వాడైనా అది శంకరుడు మాత్రమే కనుక ఆయన పాదములను పట్టుకున్నటువంటి వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా జనన మరణ చక్రము నుండి విడుదల పొంది సంసార భ్రమణ పరితాపోప శమనం పొందుతాడని శంకర భగవత్పాదుని శివానందలహరి ఎందు పేర్కొన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.